ఫిబ్రవరి 4 అర్ధరాత్రి గుంటూరు జనసేన పార్టీ కార్యాలయంపై దుండగుల దాడి చేయడాన్ని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గడియారం స్తంభం సెంటర్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం గాంధీ కూడలి వద్ద మానవహారం తలపెట్టి దుండగులను వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఐతపతుల ఉమామహేశ్వరరావు, ఇసుకపట్ల రఘుబాబు, ఉండ్రూ భగవాన్ దాస్, సుధా చిన్న, ఏడిద శ్రీను, ఉర్రింక బుజ్జి, చిక్కం సుధా, పల్లవి, మానస, సత్తి, అలైక్య, వెంకటకృష్ణారావు, బుట్టుపండు, ఆసు భరత్, కాసుపూడి రమేష్, ఆకుల సర్వేష్, ఆకుల సూర్యనారాయణమూర్తి, ఇలిజాన్, కడియం సందీప్, చిక్కం భీముడు, నల్లా వెంకటేశ్వరరావు, మోరం బుజ్జి, ఆడప ప్రకాష్, పోలిశెట్టి కన్న, సత్తి చిన్న, నిమ్మకాయల రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మందపల్లి ఇసుక ర్యాంపు నుండి ట్రాక్టర్లో ఇసుక తరలించి చిన్నవంతెన ఏనుగు మహల్ ఇటుకబట్టి వద్ద అక్రమంగా నిల్వ చేసి జేసీబీ సహాయంతో 5 యూనిట్ లారీలను ఎగుమతి చేస్తూ దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో ఇల్లు నిర్మించుకున్న వారు వారికి ఇసుక దొరకకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ఇసుక మాఫియా దూర ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీనికి అధికారులు అండదండ ఉండడంతో ఈ వ్యాపారం మరింత సాగుతుందని ఆరోపిస్తున్నారు. కొత్తపేట మండలం కొత్తపేట గ్రామం మన ఏనుమహల్ శివ ప్రాంతంలో ఎర్రబట్టి వెనక ఉన్నటువంటి అక్రమంగా ఇట్లాగే ఇసుక నిల్వ చేసినటువంటి సమాచారం మేరకు ఈరోజు మన కొత్తపేట ఎస్ఐ గారితో, మరి పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అంతా కూడా మేము ఇక్కడ వెంటనే స్పాట్లో ఇన్స్పెక్ట్ చేసి మొత్తం రైడింగ్ చేయడం జరిగింది. ఆ ఇటుకబట్టి వెనకాల మొత్తం దాదాపు సుమారు 100 యూనిట్లు ఇసుక వరకు అక్రమంగా వీళ్ళు స్టాక్ డంప్ చేశారని వెంటనే మాకు అది అన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంతోపాటుగా ఒక జేసీబీ కూడా దానికి లోడింగ్ ఉపయోగించినట్టుగా తెలిసిన మేరకు మొత్తం ఇసుకంతను కూడా ఆ యూనిట్స్ అన్ని కూడా సీజ్ చేసి మరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఆర్డీ అమలవర ఆదేశాల మేరకు వాటన్నిటి డిఫెండ్ వర్క్స్కి అయితే కేటాయించాము. అలా ఎవరైతే ఈ ఇల్లీగల్ స్టాక్ ఎవరైతే వాళ్ళ యొక్క ల్యాండ్స్ ఉపయోగించారో వారి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు కూడా ఎస్ఐ గారు కూడా మేము సిఫార్సు చేయడం జరిగింది. దాంతోపాటుగా మరి సమయంత డ్యూటీలో భాగంగా ఎవరైతే ఉన్నారో పోలీస్ సిబ్బంది అక్కడ వెహికల్స్ మీద, మరి ఎవరైతే మరి రెవెన్యూ సిబ్బంది వెహికల్స్ మీద, మరి ఒక మిస్క్రియన్స్ ఎవరైతే గుర్తైన వ్యక్తులు కూడా ఉన్నారు, అలాగే ప్రెస్ రిపోర్టర్స్ వారి వెహికల్స్ మీద కూడా కొంత డ్యామేజ్ చేయడం జరిగింది. దాన్ని కూడా విడిగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. అట్లాగే మండలంలో కూడా ఏదన్నా కూడా మొత్తం ఒక మండల టాస్క్ ఫోర్స్ టీమ్ అయితే ఉంది. ఎస్హెచ్ఓ, తహసీల్దార్ అండ్ ఎంపీడీ అండ్ ఏఈపీ ఇరిగేషన్, ఏమైనా ఇల్లీగల్ స్టాక్ అని ఉన్నట్టయితే ఖచ్చితంగా కూడా మేము చాలా టఫ్గా వెళ్తాము, చాలా స్ట్రాంగ్గా అండ్ అందరికి కూడా ఇదే వార్నింగ్ ఇస్తున్నాం మేము. ఏమైనా ఇల్లీగల్ స్టాక్ అని ఉన్నాయని పెట్టినట్లయితే ఇమ్మీడియట్గా వాటిని కూడా సీజ్ చేసి దాని సహకరించినటువంటి భూ యజమానుల మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాము. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో మహిళలకు పసుపు కుంకుమ పథకం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్థానిక రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు భారీగా డ్వాక్రా మహిళలు తరలించారు. ఈ క్రమంలో సభ అనంతరం మహిళలందరూ ఒక్కసారిగా బయటకు వచ్చే ప్రయత్నం చేయడంతో తీవ్ర తోపులాటలు జరిగాయి. వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గేటు వద్ద మిక్సర్ ప్యాకెట్ల పంపిణీ చేపట్టడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. చెక్కులు ఇస్తామని తీసుకువచ్చి పార్టీ ప్రచార సభ నిర్వహించారని, ఎటువంటి చెక్కులు మాకు అందలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సహాయం లేనిదే ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాకుండా సహకరించాలని, అప్పుడే అవినీతి నుంచి రాష్ట్రాన్ని కాపాడగలమని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెల నియోజకవర్గం చిలకపాలెంలో ప్రజాచేతన యాత్రలో భాగంగా చిలకపాలెంలోని పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. కార్యకర్త చంద్రబాబు నాయుడు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని, కేంద్రంపై నిందలు మోపి అబద్ధాలు చెప్పి తనపై ఉన్న ఆరోపణలను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, రాష్ట్రంలో నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధిని ఆంధ్ర ప్రజలు గుర్తించాలని, చంద్రబాబు చెప్పే అబద్ధాలను నమ్మొద్దని ఆయన కోరారు. నిజాయితీ పాలన అందించేది ఒక్క భారతీయ జనతా పార్టీనేనని, భాజపా అండలేకుండా తెదేపా, వైకాపా పార్టీ ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో రాకుండా చేసే బాధ్యతను ఓటర్లు తీసుకోవాలని ఆయన కోరారు. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా పూర్తిగా బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని, రాష్ట్రాన్ని అవినీతి నుంచి బయటపడేసేందుకు, ప్రజలకు మంచి చేసేందుకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ముందుంటుందని
కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మన తలలు ఆస్తులు తాకట్టు పెట్టి ప్రజల సొమ్ముతో ఓట్లు కొనే కార్యక్రమం చంద్రబాబు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎచ్చెల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సన్యాసరావు మాట్లాడుతూ చంద్రబాబు అవినీతి సొమ్ముతో ఓట్లు కొని గెలవాలని ప్రయత్నిస్తున్నారని, మరోవైపు ఓటమి భయంతో కొత్త నినాదాన్ని తెరపైకి తెస్తున్నారని, ఈవీఎంలపై ప్రజలకు విశ్వాసం లేదని, బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరిపించాలని ఆయన హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో ఎలా గెలిచారో మర్చిపోయి మాట్లాడుతున్నారని, ఈవీఎంలు సక్రమంగా పనిచేయకపోతే సుమారు 5 లక్షల ఓట్ల మెజారిటీ ఎలా వస్తుందని ఆయన గుర్తు చేసుకోవాలని కోరారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా చిలకపాలెం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో పెద్ద ఎత్తున కార్యకర్తలకు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఫిల్మ్ యాక్టర్ శివాజీతో కానీ, లేకపోతే సెల్ఫ్ డిక్లేర్డ్ సోకాల్డ్ మేధావుల సంఘం శ్రీనివాస్తో కానీ, వాళ్ళిద్దరితో కూడా ఈ రాష్ట్ర ప్రజల్లో మోడీ గారి పట్ల వ్యతిరేకత భావత తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఎన్డీఏలో ఉన్నా కూడా ఎన్నప్పటి నుంచే ప్రయత్నం చేసినటువంటి మాట. కానీ నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ భాగస్వామి కదా అని చట్టంలో 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి పెట్టిన చట్టంలో పెట్టినటువంటి వ్యవస్థలన్నీ కూడా 5 సంవత్సరాల్లోనే ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి మాట. స్వాతంత్రం తర్వాత ఈ రాష్ట్రానికి ఒక్క కేంద్ర సంస్థ కూడా ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితి కాదు. కానీ 2014 తర్వాతనే 39 కేంద్ర సంస్థలు ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాల్లోనే ఇస్తే ఈ రాష్ట్రానికి ఏమీ ఇవ్వట్లేదని తెల్లారు లేచిన కానించి ఆయన తాలూకున్నటువంటి పచ్చ మీడియా చేసేటువంటి ప్రచారం ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తుందో మీరు ఒక్కసారి ఆలోచించేయండి. ఇవి చూస్తుంటే 2014 మళ్ళీ గుర్తు చేసుకోక తప్పదు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు పెద్దన్నగా నేనున్నానని, పసుపు కుంకుమ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టడం జరిగిందని, దీనిలో భాగంగా గోపాలపురం మండలంలోని వాదాలకుంట పంచాయతీలోని వెదుర్లకుంట గ్రామంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ జ్యేష్ఠ శ్రీనివాసరావు డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ చెక్కలను అందించారు. ఈ కార్యక్రమంలో మండల డ్వాక్రా ఏపీఎం, గ్రామ డ్వాక్రా సీఏ, గ్రామ మహిళా తెలుగుదేశం నాయకురాలు పాల్గొన్నారు. మారేడుపల్లిలో సుమారు 9.1 కోట్ల పర్యాటక నిధులతో నిర్మించిన ప్రపంచ శ్రేణి ఎకో లగ్జరీ కాటేజీలను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ వారు ప్రత్యేక చొరవతో ఈ కాటేజీల నిర్మాణం జరిగిందని, కాటేజీలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని, ఈ ఎకో టూరిజం వలన గిరిజన యువతకు ప్రత్యేకంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ప్రపంచం సివిలైజేషన్ గిరిజన ప్రాంతం నుంచే ఆవిర్భవించిందని, వాల్మీకి మహర్షి ఇలాంటి గిరిజన ప్రాంతంలో ఉండేవారని, సింగపూర్, దుబాయ్, స్విట్జర్లాండ్ వంటి చిన్న దేశాలు టూరిజం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకుంటున్నాయని, పీఓ సబ్ కలెక్టర్లు మంచి లొకేషన్లో ఎకో టూరిజానికి నాంది పలకడం ఆనందంగా ఉందన్నారు. ఈ దట్టమైన అడవి ప్రాంతంలో నిర్మించిన కాటేజీల ద్వారా టూరిజం పవిత్రత కాపాడుతూ పర్యటకులను ఆనందించేలా అన్ని చర్యలు తీసుకోవాల్సిందని సూచించారు. ఈ ప్రపంచ శ్రేణి కాటేజీల ద్వారా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షింపజేసి టూరిజం అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్, పీఓలు విశాంత్ కుమార్, అభిషక్తు కిషోర్, సబ్ కలెక్టర్ వినోద్ కుమార్, స్థానిక శాసనసభ్యురాలు వంతల రాజేశ్వరి, ఏఎస్పీ రాహుల్ దేవ్, మాజీ శాసనసభ్యులు చిన్నంబాబు, సీతంశెట్టి వెంకటేశ్వరరావు, గిరిజన నాయకులు గొర్ల సునీత తదితరులు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు, స్థానిక నాయకులు వాళ్ళ యొక్క సహకారం ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ ఇంత బ్రహ్మాండంగా ఉందని అనుకోలేదు. ఈరోజు కూడా బలవంతాన్ని వచ్చే ప్రోగ్రాంకి, ఎందుకంటే నాకు ఎల్లుండి బడ్జెట్ ప్రెజెంటేషను, వేళ మీటింగ్ పెట్టుకున్నా, రేపు మీటింగ్ ఎల్లుండి మీటింగ్ ఉంటే ఎట్టి పరిస్థితిలో కూడా రావాలంటే ఇప్పుడు రావాలి. ఇది చూసిన తర్వాత, ఇందాక రంపచోడవరంలో మీటింగ్ చూసిన తర్వాత, బ్రహ్మాండమైనటువంటి చేంజ్ ఈ యొక్క ఫారెస్ట్ ఏరియాలో, ట్రైబల్ ఏరియాలో వస్తుందనేటానికి ఉదాహరణ ఈ యొక్క కాటేజెస్ అన్ని చూస్తూ ఉంటే బాగుంటుంది. అదేవిధంగా ప్రజల్లో కూడా ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను, రంపచోడవరం కూడా మేము వచ్చాం, పార్టీ పరంగా వచ్చాం, ప్రభుత్వ పరంగా వచ్చాం, వచ్చే కానీ ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ చాలా చైతన్యం వచ్చింది. ప్రజల్లో కూడా చాలా అవగాహన వచ్చింది, చాలా విశ్వాసం కూడా పెరిగింది. ఎంచేతంటే ఫారెస్ట్ అనేటువంటి ఊరికే మనం చెట్లు చూసి ఆనందించడం కాదు, ఫారెస్ట్ ప్రొడ్యూస్ అనేటువంటి చాలా వాల్యుబుల్ ప్రొడ్యూస్. పూర్వం కానీ చూస్తే మన యాన్సెంట్ పీపుల్ అసలు ట్రైబల్స్ అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి కల్చర్తో ఉండేవారు. ఆ రోజు ఇప్పుడు అర్బన్ కల్చరు, సివిలైజేషన్ మారిన తర్వాత మనిషి
దేశంలో మనం కొత్తగా అభివృద్ధి చెందాం తప్ప ఓల్డ్ కల్చర్ మనందరి కల్చర్ చూస్తే ఆ రోజున ఉన్నటువంటి కల్చరు బ్రహ్మాండమైనటువంటి కల్చర్. ఆ రోజుల్లోనే గొప్ప చరిత్రకారులు కానీ పౌరాణికారులు కానీ ఉండేవారు. వాల్మీకి ఈ జాతికి చెందినటువంటి వాడే, ఈ ప్రాంతానికి చెందినటువంటి వాడే, ట్రైబల్ ఏరియాలో ఉండేటువంటి వాడే. అదేవిధంగా ఏకలవ్యుడు అందరినీ మించినటువంటి విలికాడు ఏకలవ్యుడు కూడా. అంచేత ట్రైబల్ సంస్కృతి కానీ, ట్రైబల్ సాంప్రదాయం కానీ, ట్రైబల్ శక్తి కానీ ఎవరు మరువలేనిది. అతను అక్కడి నుంచే వచ్చింది. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే మీకు ఆఫ్రికన్ ట్రైబల్ కల్చర్ కూడా చూడటానికి చాలా ఇంతగా కనిపించవచ్చు, కానీ మొత్తం ప్రపంచం యొక్క సివిలైజేషన్ అంతా కూడా అక్కడ ఆఫ్రికన్ ఏరియా నుంచి వచ్చినట్టు. కాకపోతే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇంకా అక్కడ ఉండిపోయి ఈ ప్రాంతాలకి క్లీన్ ఏరియాకి రానటువంటి దేశాలు. సరే అది ఎలా ఉన్నప్పుడు కూడా ఈ రోజున ఫారెస్ట్ ప్రొడ్యూస్ని మనం పూర్తిగా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకేదంటే ఫారెస్ట్ ప్రొడ్యూస్లో ఈనాడు చింతపండు కానీ లేకపోతే అనేక రకాలైనటువంటి వస్తువులు, బ్రహ్మాండమైనటువంటి మంచి కాస్ట్లీ వస్తువులు అన్నీ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం రంపచోడవరంలో కానీ ఇంకో చోట కానీ మనకి ఈ సంతలు జరుగుతూ ఉంటాయి. ఆ సంతల్లో తెచ్చి అమ్ముతూ ఉంటారు. ఆ సంతల నుంచి కొనుక్కుని కొన్ని వాళ్ళకి నిత్య అవసరాలు కొనుక్కుని వెళ్తూ ఉంటారు. అంతే ఫారెస్ట్ ప్రొడ్యూస్కి తగినటువంటి ప్రాతినిధ్యం ప్రభుత్వం ఇచ్చి దానికి ఇప్పటికే జీసీసీ ఉంది వైజాగ్లో. వాళ్ళ దగ్గర అన్ని ప్రొడ్యూస్ దొరుకుతాయి, అంటే నకిలీ ఉండదు ఫారెస్ట్ ప్రొడ్యూస్లో. అంచేత అన్ని వస్తువులు అక్కడ దొరుకుతాయి. దాన్ని కూడా కంప్లీట్గా దాన్ని ఈ మధ్యనే బాబురావు అతను ఐఏఎస్ ఆఫీసర్ని వేసి అది కూడా బాగా పూర్తిగా రినోవేట్ చేశారు, అది కూడా రివైవ్ చేశారు కంప్లీట్గా. ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి అది లాభాల్లో నడుస్తుంది. ఒకప్పుడు మారేడుమిల్లికి ఎక్కువ మంది సాటర్డే సండే ఎక్కువ వచ్చి ఇక్కడ అన్ని చోట్ల నుంచి కూడా వచ్చి యాక్టివిటీ బాగా జరుగుతుంది, మంచి బాగుంటుంది అంతా కూడా, ప్లేస్ కూడా బాగుంది. దానికి తగ్గట్టుగా మరి ఇక్కడ కూడా కాటేజెస్ నిర్మించి ఒక 11 సంవత్సరాలు ఇక్కడ నైట్ కూడా ఉండే విధంగా అన్ని చెట్లు కూడా తీసుకోవడం జరిగింది. ఉడ్డిన్ కాటేజ్ మంచి కాటేజ్ కట్టడం, చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇంకా అభివృద్ధి చేయాలి, ఎందుకంటే ఇదే కదా రాష్ట్రంలో లక్షలాది రూములు కట్టాలి, ఎంకరేజ్ చేయాలి, టూరిజంని ఎంకరేజ్ చేయాలి, సర్వీసే అంటే యువకులకి ఉద్యోగ అవసరం కల్పించాలనేది ఆలోచన. దాంట్లో ఇక్కడ కట్టడానికి ట్రైబల్ యూత్ను కూడా ఎంకరేజ్ చేసి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చి ఇక్కడ ప్రోత్సహించడం, ట్రైబల్కి చాలా అవకాశాలు ఉన్నాయి కనుక ఇలాంటివి ఇంకా ఇదే కాదు చాలా తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, యువకులకు అందరికీ ఉద్యోగ అవసరం కల్పించడం, అలాగే ప్రజలందరూ కూడా యాక్టివిటీస్ కల్పించడం మా ఉద్దేశం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పూజ చేసినటువంటి మన కలెక్టర్ గారు ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు మన రామకృష్ణ గారు కూడా క్లియర్ చేసి ఈ దీన్ని పూజ చేయడానికి అన్ని అవకాశాలు కల్పించినందుకు వారికి చంద్రబాబు నాయుడు గారికి అభినందన తెలియజేసుకుంటూ. కొత్తపేట నియోజకవర్గం కేంద్రమైన కొత్తపేటలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని, ప్రతి కార్యకర్త కష్టించి పనిచేయాలని సూచించారు. చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని, ప్రజలు ఇలాంటి మోసపూరిత హామీలను నమ్మవద్దని ఆయన తెలిపారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు జగన్ని సీఎం చేసుకునేందుకు ప్రజలు అవకాశం ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకుడు జక్కంపూడి రాజా, కర్రీ పాపారాయుడు, కర్రీ నాగిరెడ్డి, సాకా ప్రసన్నకుమార్, కోట చెల్లయ్య, గొల్లపల్లి డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. దానికి అతిథులుగా మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అదేవిధంగా మరి రామ్మోహన్ రావు గారి యొక్క తనయులు ముఖ్యంగా రాజయ్య గారు, గణేష్ గారు కూడా మరి ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇవాళ రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం కూడా మరి ప్రారంభించుకోబోతూ ఉన్నాం. ఏదేమైనా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్రకి విశేషమైన స్పందన వచ్చి ఈరోజు పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటి చంద్రబాబు నాయుడు చేత కూడా, కోటచా నాయుడు చేత కూడా మరి ప్రజా సంక్షేమ కార్యక్రమం అమలు చేయించగలిగినటువంటి నిజమైనటువంటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. ప్రజల్లో 5 సంవత్సరాల్లో
ఏదైతే మరి హామీలు ఇచ్చి పూర్తిగా వైఫల్యం చెందినటువంటి తెలుగుదేశం పార్టీ పూర్తిగా అన్ని రకాలుగా కూడా మరి అవినీతిలో కూరుకుపోయినటువంటి తెలుగుదేశం పార్టీని కోకటివాడతో పగిలించేటువంటి శక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అటువంటి కార్యక్రమంలో మరి ముఖ్యంగా యువత అంతా కూడా ఈ జిల్లా నుంచి ముందుగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా మరి జగన్మోహన్ రాజా రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా ఉండడం అనేక మంది యువతి వాళ్ళ కళ్ళు తెరిచి మరి ఈ ప్రభుత్వాన్ని కోకటివాడతో పగిలించాలన్న ఆలోచనతో ముందు ప్రయాణం చేస్తున్నారు. అలాగే గణేష్ కూడా మొన్ననే మరి రాజానగర్ అంతా నియోజకవర్గం అంతా కూడా మరి పాదయాత్ర కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆ రకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో మరి జక్కంపూడి వారసులు మరి వారి పేరు నిలబెట్టుకున్నారు. నిరంతరం పాలన చేసే కుటుంబం ఈ జిల్లాలో ఏదైనా ఉందంటే అది మొట్టమొదటిగా మరి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి దగ్గర నుంచి కూడా వారి కుటుంబానికే చెల్లింది. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారు. అలాగే రాజా గణేష్ వారి కుటుంబాన్ని జక్కంపూడి కుటుంబాన్ని కానీ అందరినీ కూడా వైఎస్ఆర్ పార్టీ వారిని ఆశీర్వదిస్తారు. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు గారు జిమ్ముకులు తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ఈ కార్యాలయం ఒక ఇల్లు. ఎవరైతే ప్రభుత్వం ద్వారా విసుగు చెంది వేసారిపోయారో అటువంటి వారు వారందరికీ కూడా ఇక్కడ ఒక బాసటగా నిలిచేటువంటి కార్యాలయంగా ఒక ఇల్లుగా ఈ కార్యాలయం నేడు మరి ప్రారంభమైందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నూతన కార్యాలయాన్ని ప్రారంభించుకునేటువంటి కార్యక్రమం అందరూ భాగస్వామ్యంగా సంతోషంగా ఉంది. మొట్టమొదటి నుంచి కూడా మరి చెర్ల సోమసుందర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎంతో చైతన్యం కలిగినటువంటి రాజకీయ కుటుంబంగా జగ్గిరెడ్డి గారు ఈ నియోజకవర్గంలోనే కాకుండా తూర్పుగోదావరి జిల్లాలోనే మంచి తీర్ప్రఖ్యాతం తెచ్చుకుని రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి కుటుంబం జగ్గిరెడ్డి గారి. మరి ముఖ్యంగా కొత్తపేట నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ తాలూకా వైఫల్యాల మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి గడిచినటువంటి 4 సంవత్సరాలు 9 నెలల్లోనే కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేని అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారు మభ్యపెట్టి మరి ఆయన పార్టీలోకి లాగేటటువంటి కార్యక్రమం చేస్తూనే మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేయనివ్వకుండా అడ్డుపడినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి జగ్గిరెడ్డి గారు వాటి అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా వారి వైపుగా చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఏదైతే ప్రజలు ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ మీద అలాగే మరి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి సోమసుందర్ రెడ్డి గారి కుటుంబానికి ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని గుర్తించి ప్రజలు జగ్గిరెడ్డి గారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని గుర్తుంచుకొని మరి గడిచినటువంటి 4 సంవత్సరాలు 9 నెలల్లోని ఎన్ని రకాల ఇబ్బందులకి అధికార పార్టీ వాళ్ళు పెట్టినప్పటికీ కూడా వాటి అన్నింటినీ ధైర్యంగా ఎంతో సాహసోపేతంగా ఎదుర్కొని ఇక్కడ నిలదొక్కుని మరి వారి యొక్క ప్రజల యొక్క సమస్యల పట్ల నిరంతరం కూడా పోరాటం చేస్తూ ప్రజల్లో ఉన్నటువంటి మనిషి జగ్గిరెడ్డి గారు. ఖచ్చితంగా మరొకసారి జనం జగ్గిరెడ్డి గారికి శాసనసభకి వెళ్ళేటటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క టీంలో మరింత ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదురుస్తారు. ఇదే కార్యాలయం నుంచి మంచి మెసేజ్ కూడా ఖచ్చితంగా వెళ్తుంది. ఇక్కడి నుంచే విజయదుందు మోగిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి తర్వాత మళ్ళా ఈ జిల్లాలో అంత అంకితభావంతో ప్రజాసేవ చేసినటువంటి నిస్వార్థ శాసనసభ్యులు జగ్గిరెడ్డి అన్న ప్రజలందరి దీవెనలతో అయ్యప్ప ఆశీస్సులతో ఆయన మళ్ళా శాసనసభకు వెళ్ళాలని తద్వారా ఈ నియోజకవర్గం మంచి అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. గాజువాక చైతన్యనగర్లో శర్మిల అనే వివాహిత ఆత్మహత్య దర్యాప్తు చేస్తున్న గాజువాక పోలీసులు.